రేపల్లె టౌన్ భగత్ సింగ్ 90వ వార్ధంతి సందర్భంగా కాగడల ప్రదర్శన సామ్రాజ్యవాదము వ్యతిరేకంగా భగత్ సింగ్ ప్రాణాలు అర్పించాడు. నేడు దేశంలో ప్రైవేటీకరణ వ్యతిరేకంగా మార్చి 26 భారత్ బంద్లో ప్రజలంతా పాల్గొనాలి. ముందుగా అనంతరం సిపిఎం రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ గారు, సిపిఐ పట్టణ కార్యదర్శి కె రమేష్, సిపిఐ ఎంఎల్ నాయకులు ఎం శోభారాణి, బీఎస్పీ నాయకులు పి సుబ్బారావులు మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం రావాలి అంటే దేశంలో విదేశీ పాలన ఉండకూడదనేది, బ్రిటిష్ వారు దేశం నుండి వెళ్లిపోవాలని భగత్ సింగ్ చిన్న వయసులోనే ప్రాణాలర్పించాడు. అటువంటి భగత్ సింగ్ స్ఫూర్తితో నేడు దేశంలో ఉన్న కార్పొరేట్ శక్తులపై పోరాటం నిర్వహించాలని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలలోనే విదేశీ పెట్టుబడులను స్వాగతిస్తూ కార్పొరేట్లకు కారు చౌకగా అమ్మేస్తున్న ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ దేశంలో జరుగుతున్న చారిత్రక రైతాంగ ఉద్యమానికి మద్దతుగా 26వ తేదీన భారత్ బంద్ జరుగుతుందని, రైతులు, కార్మికులు, ఉద్యోగ, విద్యార్థి, యువజన ప్రజా సంఘాలు పూర్తి స్థాయిలో ఈ బంద్ విజయవంతం చేయాలని కోరారు. భారతదేశానికి స్వతంత్రం కావాలి, నా దేహం మొక్కలైనా దేశాన్ని మొక్కలు కానివ్వు, బ్రిటిష్ వాళ్ల పాలన కాదు, భారతదేశానికి స్వతంత్రం ఉండాలని చెప్పేసి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ముగ్గురు అమరులైనటువంటి ఈరోజు భగత్ సింగ్ 90వ వర్ధంతి సందర్భంగా పోస్కో కంపెనీ వాడికి విదేశీ కంపెనీకి ఈరోజు అమ్ముతున్నారు. ఈరోజు భారతదేశంలో భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థల్ని ఇప్పుడు పాలకులు విదేశీ వాళ్ళ కట్టబెడతా ఉన్నారు. అందుకని ఈరోజు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ ఆ రోజు వాళ్ళ ప్రాణ త్యాగాలు ఊరికైపోవు. ఈరోజు దేశంలో రైతులు 118 రోజుల నుంచి ఆందోళన చేస్తా ఉన్నారు. 240 మంది ప్రాణాలు కోల్పోయారు. కార్యకర్తల పోరాటం జరుగుతూ ఉంది. రైతుల సమస్యలను పట్టించుకోవట్లేదు. రేపు జరుగుతున్న బంద్ లో అన్ని అఖిలపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు ఇవన్నీ పాల్గొంటా ఉన్నాయి. ఈరోజు కాకినాడ ప్రదర్శన ద్వారా రేపల్లె పట్టణ ప్రజానికి తెలియజేయాలనుకుంది. రేపు 26వ తారీఖు జరిగేటువంటి బంద్ లో పట్టణ ప్రజలందరూ కూడా భగత్ సింగ్ స్ఫూర్తితో అందరూ పాల్గొని జయప్రదం చేయలేపేసి తెలియజేస్తా ఉన్నాం.